లేవండ్రా. ఏమిటన్నా అలిసిపోవు. కుక్క మలుపుతుంది, ఏమిటో చూసిద్దాం. అన్నయ్య, చీకట్లో వారు ఆవలిస్తున్నారు. సై మొత్తు వీడిరా. ఎవరు అన్నయ్య? ఇది ఎవరైంది? నేను కనిపెట్టేశాను. ఎవర్రా? పోయిన వారం గోవింద ఇంట్లో రెండు పశువులు కనపడలేదని చెప్పారే, వాటిలో ఇది ఒకటే. వాటిని తూపోయింది, ఇదే అయి ఉంటుంది. కాదండి, నేను ఎటువంటి దాన్ని కాదు. ఎవరు? ఏ ఊరు? పక్క గ్రామం చింతపల్లి. కామంద గారి మనసులో నన్ను తరుముకుంటూ వచ్చారు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి నేను ఇక్కడికి వచ్చి దాక్కున్నాను. ఆ కామంద మనసులు నిన్ను ఎందుకు తరిమారు? వివరంగా చెప్తేనే నీకు తెలుస్తుంది. నా పేరు రాధమ్మ. చింతపల్లి గ్రామంలో నేను సంతోషంగా బ్రతికేదాన్ని.
చెప్పండి. నిన్ను నేను వివాహం చేసుకోవాలని తీర్మానించుకున్నాను. ఇంతవరకు ఏ పిల్లకు నా మనసులో చోటు ఇవ్వలేదు. ఆ అదృష్టం ఇప్పుడు నీకే దక్కింది. అయ్యా, దయచేసి అటువంటి దురదృష్టకరమైన పరిస్థితి నాకు కలిగించకండి. దురదృష్టం? చిలుకలను వెతుక్కుంటూ పంజరాలు రావచ్చు, కానీ ఏ చిలుకైనా పంజరంలో చిక్కుకోవడానికి ఇష్టపడదు. రాధమ్మా, రాధమ్మా. ఏంటి? మీ అయ్యని కామంద గారు కొబ్బరి తోటలో పాము కరిచింది. చిన్న వైద్యుని పిలవడానికి వెళ్ళాడు. చిన్న మా అయ్యని పాము కరిచిందంట. ఎక్కడ? మీ అయ్యకి ఏం కాలేదు, హాయిగా పొలంలో పనిచేసుకుంటున్నాడు. మా అయ్యగారిని అవమానపరిచి సుఖంగా బ్రతకగలవా రాధమ్మా? నా మాటలు, నువ్వు ఆయన దారికొస్తే మహారాణిలా బ్రతకచ్చు, లేదా 10 మందిలో నవ్వుల పాలవుతావు. నీ పుట్ర నాకు అర్థమైంది, కానీ అందుకని మాన మర్యాదలు మట్టిలో కలుపుకొని బ్రతకది రాధమ్మ. ఎక్కడ మీ అయ్యగారు? ఊరవతల బంగళాలో. పద వెళదా.